ప్రభుత్వం కావాలని చెప్పి దాదాపు 32 మంది అభ్యర్థులుగా అప్లికేషన్ పెట్టుకున్నారు. 32 మంది అభ్యర్థులు ఉద్యమకారులు కావచ్చు, పార్టీ మారిన వాళ్ళు కావచ్చు, అనేక రకాల మంది మాకు అభ్యర్థి ఈ విలేకరుల కూర్చున్నోళ్ళు కూడా అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. నేను ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. మరి పార్టీలోకి వెళ్ళి పొమ్మనలేక పొగబెట్టి ఆరు రమేష్ గారిని బయటకు పంపించారు. తర్వాత ఎట్లా కన్ఫ్యూజ్ చేయాలని చెప్పి రాజయ్య గారిని ముందుగానే పంపించి నేనుంటే మళ్ళీ నాకు గడ్డొస్తాడని. అలాగే మరి అభ్యర్థిత్వం ఫైనల్ అయిన తర్వాత అన్ని రకాల మంచిగా మాట్లాడి కడియం కావ్యను అభ్యర్థిత్వం చేస్తే మనం కూడా ఇక్కడ మొన్న మీటింగ్ పెట్టుకున్నాం, చాలామందిని బాధలో ఉన్న వాళ్ళందరినీ నచ్చజెప్పినాం, అందరినీ కన్విన్స్ చేసినాక సార్ దగ్గర టేబుల్ మీద భోజనం చేసిండు, బిడ్డ తండ్రి భోజనం చేసిండు, ఎట్లా ఎట్లా చేసుకోవాలో ప్లాన్ చేసుకున్నారు, సర్ది కట్టించి పంపిండు. ఈరోజు తెల్లారే పార్టీ మారిందంటే ఎంత మోసమో నాకు తెలిసి నా జీవితంలో ఒక అభ్యర్థికి టికెట్ ఇచ్చినాక మోసం చేసి ఉన్న పార్టీలో వాళ్ళందరినీ బయటకు పంపించి మాజీ ఎంపీని కూడా బయటకు పంపించి తనిక్కడ కన్ఫ్యూజ్ చేసి పోవడం అయితే కార్యకర్తలకు కావచ్చు ప్రజలకు కావచ్చు ఎంతో అన్యాయం చేసిననైతే నేను భావిస్తూ ఉన్నా. ఈరోజు మీరు కూడా మీరందరూ కూడా ఛాలెంజ్గా జిద్దుగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడికి ఒక 23 రోజులే మనం పనిచేయాల్సింది. ఆ 23 రోజులలో మీరు బాధ్యతగా ఛాలెంజింగ్గా పనిచేయాలి. రాజన్న కూడా బాధపడతాడు. వాస్తవంగా రాజన్నకు చెప్పే మంత్రం రాజన్నకు చెప్పాడు సార్, ఒక్క నెల లోపట్ల ఈ ఎలక్షన్ అయిపోయినాక 2 నెలలకు నేను ఎమ్మెల్యేని చేస్తాను అన్నాడు సార్. 2 నెలలకు ఎమ్మెల్యే అవుతాడు రాజయ్య గారు. నువ్వు ఎమ్మెల్యే అవుతావు ఎంపీకి ఎత్తుకనే ఆయన చెప్పి సుధీర్ గారిని నచ్చజెప్పి చెప్పడం జరిగింది. సుధీర్ గారికి ఫైనల్ చేసేటప్పుడు సార్ దగ్గర నేను ఒక ఉన్ననే అక్కడ చాలా నాకు ఆశ్చర్యం అనిపించింది. చాలా మంది గురించి కన్ఫ్యూజ్గా ఇన్ఛార్జీలు ఈయనకిద్దాం ఆయనకిద్దాం అన్నప్పుడు సార్ ఒకటే మాట అన్నాడు, 2001 నుంచి మనతోటి ఉన్నాడు, అవకాశం వచ్చినా రాకపోయినా పార్టీ విడిచిపోలేదు, పార్టీని పట్టుకొని ఉన్నాడు, మళ్ళొకటి గెలిస్తే పార్టీ నుంచి చూడు గీనం చూస్తేనే కనపడతాడు, ఎవడైనా ఇస్తే మళ్ళీ వాళ్ళు గెలిస్తే పార్టీ మారుతాడు కావచ్చు, ఆయనకు నమ్మకం ఉన్నది, వీరినే గెలిపించాలి, మీరు వీరినే చెప్పని చెప్పి సార్ చెప్పినప్పుడు చాలా బాగా అనిపించింది. నేను ఉద్యమకారులు కావచ్చు పార్టీ నాయకులు కావచ్చు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇలా పార్టీ మారే అవకాశాలు చాలా మంది ప్రెషర్ వస్తుంది కావచ్చు, కానీ పార్టీగా లాయల్గా ఉన్న రోజు ఇవ్వాలి, కాకపోతే రేపైనా మీకు మంచి అవకాశం వస్తుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఒక్కొక్కసారి అన్ఫార్చునేట్గా మనం అనుకోం మన ఇంటికే అదృష్టం వస్తుంది, మన ఇంటికే నీకు టికెట్ ఇస్తా అని తీసుకపోవాల్సి వస్తుంది. పసుపు దయాకర్ ఏం చేసిండండి, ఇలా వరంగల్కు 10 సంవత్సరాలు మనం ఎంపీని చేస్తే ఆయన కాంట్రిబ్యూషన్ ఏముందో చెప్పండి. ఆయన మరి తెలుగు తల్లి విగ్రహం చేసిండని పార్టీకి ఏదో లాయల్గా ఉండడని నమ్మి చేస్తే ఆయన కూడా పార్టీ మోసం చేసే పార్టీ మోసానికి కన్నా ముందుగా 10 సంవత్సరాల్లో మీ కాన్షియన్స్కి ఏ రోజు కనపడ్డు ఒకసారి చెప్పండి. మేము ఎమ్మెల్యేగా ఉండి మేము ఫ్రీ మైకు ఫ్రీ డయాస్ ఫ్రీగా కుర్చేసి రావయ్య బాబు అంటే రాకపోయేది, మైక్ ఇచ్చి మాట్లాడమంటే నోరు వేకలేకపోయేది. ఈవెన్ మనం గెలిపిస్తే 10 సంవత్సరాల్లో పార్లమెంట్లో కూడా ఒక మాట మాట్లాడలే. నేను అడుగుతున్నా ఈరోజు పోయిన వారిని దృష్టిలో పెట్టుకొని వారికి ఏమో చేసిండు వీరికి ఏమో చేసిండు సరే ఒక్కోసారి అవకాశం ఇస్తాం, ఇచ్చినప్పుడు దాన్ని దుర్వినియోగం చేసుకున్నారు వాళ్ళు. నేను ఇక్కడ ఉన్నా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, రేపు మళ్ళీ కార్పొరేటర్లు కాబోయేది మీరే, మీరు కష్టపడితే మీకు అవకాశం వస్తుంది, మీరు కష్టపడి మీ బలాన్ని చూపించుకోవాలి. వినయన్నకు నిన్న సర్వే రిపోర్ట్లు వచ్చినాయి, దాదాపు 3.6% ఎక్సెస్ ఉన్నాడు వినయాన్ని. ఇప్పటికే ఆల్రెడీ మనం ఎక్సెస్ ప్లస్లో ఉన్నాం. కింది క్యాడర్లో అంటా ఉన్నారు మేము తప్పు చేసినాం, మేము పొరపాటు చేసినాం, కాంగ్రెస్కు కళ్ళు పూసుకొని వేసినాం ఓట్లు, మేము చూడలే వినయాన్ని గెలుస్తాను అనుకున్నాం కానీ ఓటు అటేసినాం. కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు ఈరోజు నిజంగా ఇలా పెన్షన్ దారులు ఒకసారి విజ్ఞప్తి చేసుకోవాలి. మీ కాన్సెస్లు ఎన్నే పెన్షన్లు 30,000 దాదాపు పెన్షన్. నేను అడుగుతున్న వాళ్లకు డిసెంబర్ 9 నాడే 4,000 ఇస్తా అన్నాడు. పెన్షన్ దారులు అమ్మను అయ్యనో కలిసినప్పుడు నీకు నెలకు 2,000 చొప్పున ఇవాళ 5 నెలలు నీ 10,000 లాస్ అయిన ఒక 1,000 రూపాయలకు 500 చూసుకుంటే 10,000 లాస్ అయినా చెప్పాల్సిన అవసరం ఉన్నది. సరే ఇలా ఇంతమందికి వ్యవసాయం ఉందో నాకు తెలియదు కానీ ఎకరాన 15,000 ఇస్తా అన్నాడు. ఇప్పటి వరకు రైతు బందే ఇవ్వలే, రైతు బంద్ కాదు మద్దతు ధరకు బోనస్ 500 కింటాన్ని కల్పిస్తా అన్నాడు. బోనస్కి 500 ఇక్కడ మీరు అందరున్న గ్రామాలలో మనకు వ్యవసాయం ఉంది కొంతమందికి.
₹5,000 ఎకరానికి ఇవ్వలేనడు, ఎకరానికి ముప్పై కింటాల ధాన్యమైతది, ముప్పై కింటాల ధాన్యమైతే 500 సొప్పున ఎకరానికి ₹15,000 ఇవ్వాలే, మరి ఎట్లిస్తాడు? ఇలా 5,000 ఇయ్యలేనడు ఎట్లిస్తారో మీరు అడగాల్సిన అవసరం ఉంది. ఒక అమ్మ కలిస్తే ప్రతి మైలకు 2,500 ఇస్తానన్నాడు. ఇవాళ నాలుగో నెలకు మరి ₹10,000 ఇయ్యాలే, ఎట్లిస్తారో అడగండి. ఎలక్షన్ జూలై 4వ తారీఖు వరకు ఎలక్షన్ కోడు, అంటే దాదాపు 6 నెలలు అయిపోయినట్టు మనకి ఎలక్షన్స్. అంటే ₹2,500, ఇలా గ్యాస్కి 500 కలుపుతా అన్నాడు. ఎక్కడ పడుతున్నాయో ఎవరికి అర్థమవుతలేదు, ఏ అకౌంట్లు ఎన్ని పడుతున్నాయో అర్థం కావట్లే. ఇవాళ ఒక్క బస్సు ఇచ్చిండు అని చాలా సంతోషంగా చెప్తా ఉన్నారు కొందరు. బస్సు ఇచ్చిండు, ఆటో తమ్ములకు కాలు కడుపు కొట్టిండు. ఇవాళ బస్సు ఇస్తే ఫ్రీగా అన్నాడు, ఇచ్చినా అని చెప్పుకున్నాడు. వాడి బాకీ కడితే కదండి వాడు ఇచ్చినట్టు. నేను పత్రికా విలేకరులు విజ్ఞప్తి చేస్తున్నా, బస్సు ఫ్రీ అన్నాడు. దాని కార్పొరేషన్కు ఆ డబ్బులు ప్రభుత్వం కట్టినప్పుడే ఇచ్చినట్టు లెక్క. ఇవాళ ఎన్ని కోట్లు బాకీనాడు ఒకసారి చెప్పమని చెప్పండి. ఆటో సోదరులు కూడా ఉన్నారు, ఇలా వాళ్ళ కడుపు కొట్టింది వాస్తవం కాదా? వాళ్ళ కుటుంబాల మీద భారం పడుతుంది వాస్తవం కాదా? ఇవాళ ఏం చేసిండని ఒక పని, ఇలా కాళేశ్వరంను 2 నెలలు కట్టొచ్చండి. 2 పిల్లర్లు 2 నెలలు కట్టచ్చు, ఎక్కువ లెక్క 3 నెలలు కట్టచ్చు. డిసెంబర్లో స్టార్ట్ చేస్తే ఇప్పటి కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్ అయ్యేది, దాని కక్ష సాధింపు కొరకు కట్టడంలే. ఇవాళ విజ్ఞులు, మేధావులు, ఇంజనీర్లు అందరు చెప్తా ఉన్నారు అది తప్పు కావాల్సుకొని చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు, దాని ఫలితం అనుభవిస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. నిన్న చాలా మంది చెప్తున్నారు ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందని. ఎన్ని రోజులు ఉండేది? వాళ్ళు ఇందాక సుధాకర్ రెడ్డి గారు చెప్పారు, పరిపాలించే విజ్ఞత లేదు, పరిపాలించి ఏ విధంగా ఇన్కమ్ సోర్స్ ఎత్తుకోవాలి, ఏ విధంగా ఇన్కమ్ తెస్తే ఇవన్నీ చేయొచ్చని లేదు. అప్పులు చేసిండు, పప్పు కూడా తినడో. మనం ఎలక్షన్ వచ్చేంత వరకు పెన్షన్లు పడ్డాయా లేదా, రైతు బంధు పడ్డదా లేదా, అన్ని రకాల కార్యక్రమాలు నడుస్తున్నాయా లేవా, నీళ్లు వరదలేక ఎండాకాలం మే నెలలో కూడా కెనాలు నిండు కుండలాగా పోయింది వాస్తవం కాదా? మా పరకాల కాన్స్టిట్యూన్సీలో అయితే సార్ దగ్గర పోయి, సార్ కెనాల్ ఒక 10 రోజులు బంద్ చేయండి సార్, కెనాల్ ఒక ఏం చేద్దాం అంటే ఊకే నువ్వు ఎవడని వచ్చి కెనాల్ విడిచిపెట్టమంటాడు కానీ కెనాల్ బంద్ చేయమంటాడు అంటాడు. ఏం చేయాలి సార్, మా పొలాలు కోసుకున్నాం, మిషన్ దిగుదల ఎల్లకు అని చెప్పి మొత్తుకున్నాం. ఇవాళ పొలాలు ఎండిపోయినాయి, పంటలు ఎండిపోయినాయి, లాస్ట్ తడి లేక వడ్లన్నీ కూడా మరి తాలు వడ్లు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇలా కాంట సరిగా లేదు. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, 2,060 రూపాయలు మద్దతు ధర ఇచ్చాం మనం పోయినసారి. ఇవాళ 1,800 1,500 తాలు ఉన్నదని చెప్పి 10 కిలోలు తీసేసాడు, 500 అవే కాదు అసలు ధరకు మైనస్ చేసి ఇస్తా ఉన్నాడు. అంటే చాలా నిజంగా పల్లెటూరులోకి పోతే దాని పరిస్థితి తెలుస్తుంది. ఇలా కరెంట్ ఎన్ని గంటలు ఉంటుంది ఆలోచించండి. ఇలా నల్లాలకు మనం ట్యాంకర్లు పెట్టి నీళ్లు కొనుక్కొని రావాల్సిన పరిస్థితి వస్తాను. నేను అన్ని ఎందుకు చెప్తున్నా అంటే ప్రచార ఆర్భాటాలు లేవు ఈసారి. మీరొక్కటే ఎవరెవరి ఇంటికి ఒక్కొక్కరు పోయి ఛాలెంజ్గా మీరు 10 ఓట్లు సంపాదిస్తారా, 100 ఓట్లు సంపాదిస్తారా, 1,000 ఓట్లు సంపాదిస్తారా, మీ తెలివితోటి మీరు సంపాదిస్తేనే ఇక్కడ మెజార్టీ వస్తుంది, వినయన్నకు మంచిగా మరి మంచి పేరు వస్తుంది. పోయింది మళ్ళీ మనం తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. దయచేసి మీరు ఆ పని చేయాలి. ఇవాళ కాంగ్రెస్లో ఆగడాలను చూస్తే విచిత్రం అనిపిస్తుంది. ఏ ఒక్కరోజు పోలీస్ స్టేషన్లో పెట్టి మనం కొట్టియమని చెప్పలే. ఈరోజు చిన్న చిన్న మిస్టేక్ అయితే పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టమంటారు. రాత్రి గొడవ అయితే తెల్లారేటలకు ఎఫ్ఐఆర్ అయి రెడీగా ఉంటుంది. ఇదైతే విచిత్రం అనిపిస్తుంది. కనీసం వాడిని మార్నింగ్ రమ్మను, తర్వాత రమ్మను మాట్లాడినా కాదు, రాత్రి వాడు వచ్చినా రాకుండా ఎఫ్ఐఆర్ రెడీగా ఉంటుంది తెల్లవారి చిన్న చిన్న కేసులు లోపడి పంపడం. దయచేసి మనం జాగ్రత్త కనుక లేకపోతే ఇంకా వాళ్ళ ఆగడాలు పెరుగుతాయి. మనం మన పార్టీని కాపాడుకోవాలి. మీరు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదండి, అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఓటర్లు పార్టీ వైపు ఉన్నారు, అక్కడ మీద తిరిగే కార్యకర్తను పార్టీలు మారుతా ఉన్నారు. మారినా మంచిదే, మనం భయపడాల్సిన అవసరం లేదు. కష్టాలు అందరికీ వస్తాయి, శ్రీరామచంద్రుడికే కష్టాలు వచ్చినాయి. ఇవాళ కేసీఆర్ ఎక్కడ తప్పు చేయలేదు, కేసీఆర్ ఎలాంటి పనులు కూడా మూర్ఖంగా చేయలేదు. ఈయన వచ్చిన 4 నెలల నుంచే అనేక రకాల అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలకు కూడా సంక్షేమం కానీ, ప్రజలకు అందాల్సిన కానీ, వాళ్ళు జరగాల్సిన పనులు కానీ జరగడం లేదు. ఒక కక్షసాధింపుతో పోతున్నారు కాబట్టి మనం కూడా దయచేసి పార్టీతో పాటు మన విలువలు, మన గౌరవాన్ని, మన వినయన గౌరవాన్ని, మన ఎంపీని కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు మీ అందరు చెప్తా ఉన్నా ఏ నియోజకవర్గానికి, ఆ నియోజకవర్గం మీ అందరూ కూడా కలిసికట్టుగా ఎందుకు వస్తున్నామంటే ఇక్కడ వారికి ధైర్యం మేము చెప్పాలి, వారు మాకు ధైర్యం చెప్పాలి. నేను ఛాలెంజ్ చెప్తున్నా మీ హన్మకొండ, మీ వరంగల్ వేస్ట్ నియోజకవర్గాలకు. నేనైతే తక్కువ 10,000 మెజార్టీ తెచ్చుకుంటా, మీరు ఎంత తెస్తారో చెప్పాలి. మీరు కూడా ఛాలెంజ్ చేయాలి. ఇందాక జోరికి రమేష్ అన్నాడు మాకన్నా ఎక్కువ తెచ్చుకుంటాడు, చాలా సంతోషం తమ్మి. మీ ఉద్యమకారులు అందరం కలుపుకొని పోయి మీరు ఒక 20,000 తెస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. థ్యాంక్ యూ అనడాలు. థ్యాంక్ యూ.